గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఫోర్ఫిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ బ్రోతలు నడుపుతున్నటువంటి మీ ఏరియాలో ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి. ఆ ఇల్లును సీజ్ చేయించి లాకప్ చేయించి గవర్నమెంట్ ఫోర్ఫిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి రెంట్కి ఇచ్చే వాళ్ళకు కూడా ఓనర్స్కు హెచ్చరిక ఏంటంటే ఆలోచించి మంచి వ్యక్తులకు ఇవ్వండి. వాళ్ళ ప్రవర్తన ఏంటి, దేని కొరకు తీసుకుంటున్నారని ఒకసారి ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి పట్టుబడిన తర్వాత ఓనర్ అయినప్పటికీ కూడా రెంట్కి ఇచ్చినా కానీ ఓనర్ను కూడా వదిలిపెట్టము. వాళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ చేసి ఆ ఇల్లును సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మేము మూడు ఇళ్లను, ఒకటి సరూన్ నగర్, ఒకటి చైతన్యపురి, ఒకటి మేడిపల్లి, ఈ మూడింటిలో ఓనర్స్కు నోటీస్ ఇచ్చి ఆ మూడు హౌసెస్ కూడా లాక్ చేయడం జరిగింది. హలో, ఆన్లైన్ అంటే ఇప్పుడు అంతా వెబ్సైట్ మేము ఫోన్లలో వస్తుంది. అమ్మాయి కావాలన్న నాతో మాట్లాడండి. నేను మన దంపని ఫోన్ చేసాం, వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఇట్లా కావాలని చేసిన తర్వాత ప్లేస్ ఎక్కడ ఉంటాం ఆ ప్లేస్ కంటారు, డైరెక్ట్ ఆ ప్లేస్కి పంపిస్తారు. లేదంటే ప్లేస్కు ఇల్లు దొరకవాలి, వాళ్ళు నేనే వస్తాను అంటారు. ఇది కస్టమర్ తీసుకుపోయి ఇల్లు కాన్వర్ట్ చేస్తాను, లేదంటే నేను వేరే తీసుకుపోతాను, నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఎట్లా చాలా ఇక్కడ విక్టిమ్స్ వస్తారు కదా సార్, జార్ఖండ్ మాఫియా నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా లేకపోతే వాళ్ళు కొనుక్కుంటారా? లేదు లేదు, డబ్బులు ఇస్తారు. పెద్ద మొత్తంలో ఈ ఆర్గనైజర్స్, సప్లయర్స్ వీళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారు.